మనము విజువలైజేషన్ రోజు ఇట్లా సెన్సర్స్ గురించి మాట్లాడుతుంటే బ్రహ్మాండం బయట తిరిగి బయట చేయొచ్చు. నిజంగా నేచర్ లోకి వచ్చేటప్పటికి చాలా మంచి ఫీల్ ఉంది. బాగుంది రామ్ సార్, వెరీ హ్యాపీ. అందుకే ఈ డిఫరెన్స్ ఉంటే అసలు చూస్తున్న వాళ్ళకి కూడా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. అవునవును సార్, అవును. సో నారాజు సార్, ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంది కదా? చాలా కొత్తగా. ఇంకోటి ఏంటంటే జనరల్గా నేచర్లో ఇలా కూర్చునే ఒక్కొక్క మనం మామూలుగా ప్రైవేట్ టైంలోనే ఇది చేసుకుంటూ ఉంటాం. నాకు ఒక ఐడియా వస్తుంది, మన ఇద్దరి కాంబినేషన్లో వీడియో చూస్తే మంచి భోజనం లాంటిది చాలా మంది. అవును, కానీ మనం భోజనం చేస్తూ చూసే వీడియో ఇంకా అద్భుతంగా ఉంటుంది. ట్రూ, కడుపు నిండా భోంచేసినట్టుంటుంది. అవును, మనం కడుపు నిండితే మన ప్రేక్షకులు కడుపు నిండేంత అభిమానులు చాలా మంది ఉన్నారు. ఇది ఎలాగో పార్ట్ టూనే కాబట్టి మీరు వీడియోస్ మాతో పాటు కూడా చూస్తూ మీరు తింటూ కూడా చేయండి, పర్లేదు. ఫైవ్ సెన్సెస్ గురించి నేను మాట్లాడుతున్నా కదా, సో వెల్కమ్ నారాజు. యా, వామిషన్ వాళ్ళకైతే మనం స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పాలి, ప్లేస్ ఇచ్చారు, కర్టిసీ అది కాబట్టి స్పెషల్ థ్యాంక్స్ అండి. వామిషన్ వాళ్ళకైతే మంచి లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు షూట్ అని కానీ, థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దాం రామ్ సార్. సో నారాజు, ఒక్క నిమిషం స్టార్ట్ చేసే ముందు సార్, జనరల్గా ఎక్కడికైనా మనం లంచ్కి వెళ్తే మనకు ఇవి ఇస్తారు, ఏవి? చిన్న లెమన్ ముక్కలు, లెమన్ పీసెస్. నోరుతుంది. మనం ఈ లెమన్ పీస్ తీసుకుని ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో, యూజ్ చేస్తున్నప్పుడు యువర్ బ్రెయిన్ ఈజ్ ప్రిపేరింగ్ యువర్ స్టమక్ ఫర్ ద ఫుడ్. పిండుతున్నప్పుడు మనకి వెంటనే గుటకేస్తాం, ఆ నాలుక పనిచేయడం మొదలు పెడుతుంది, కంటితో చూస్తాం, వచ్చేసింది కూడా ఆల్రెడీ ఫీల్. ఫ్రెష్ లెమన్ ఫ్రాగ్రెన్స్ కూడా తెలుస్తుంటుంది, ఫ్రెష్ ఫీల్ కూడా కలుగుతుంది, ఫ్రెష్ ఫీల్ కలుగుతూ ఉంటుంది. అయితే బోన్ చేసే ముందు జనరల్గా తింటాం కానీ దీన్నే మైండ్ ఫుల్ ఈటింగ్ అంటారు. మైండ్ ఫుల్ ఈటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, మీరు తింటున్నప్పుడు మీ ప్లేటు, ప్లేట్లో ఉన్న ఫుడ్, ఫుడ్ ఉన్న టెక్స్చర్ ఏదైతే ఉందో, ఆ రంగులు, వీటన్నిటిని ఒక్క క్షణం పాటు ఎప్పుడైతే ఇక్కడ ఉంటుందో మనసు, వాటన్నిటిని అబ్జర్వ్ చేస్తాం. ఈ అబ్జర్వ్ చేసిన తర్వాత మనం తింటున్నది ఎంజాయ్ చేయాలనంటే మీ ఆలోచనలు భోంచేస్తున్నప్పుడు ఎక్కడెక్కడో తిరగకుండా ఇక్కడే ఉండాలంటే ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను అబ్జర్వ్ చేయమంటే వైట్ ప్లేట్లో ఒక రోటీ, కర్రీ, కర్రీలో గ్రీన్ కలర్ వెజిటేబుల్స్, అవును, మిక్స్డ్ వెజ్ కర్రీ సర్వ్ చేశారు, చాలా వెజిటేబుల్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ నేను ఆలోచిస్తున్నప్పుడు నేను ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయి, నా లైఫ్లో ఏం గోల్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను ఆలోచించాను, బికాస్ నా మైండ్ అంతా కంప్లీట్గా ఫోకస్ చేశాను. ఎస్ నారాజు, ఇంతకుముందు మనం ఫస్ట్ ఎపిసోడ్లో విజువలైజ్ చేసాం టేస్ట్ ఎలా ఉంటుంది అని, ఒకసారి అది గుర్తుకు తెచ్చుకో, ఈ టేస్ట్ ఎలా ఉంటుందో స్టార్ట్ చేద్దాం. నేను లెమన్ పిండినట్టు విజువలైజ్ చేసుకున్నా కర్రీలో. నేను అది విజువలైజ్ చేశాను, లెమన్ తెలుస్తుంది ప్లస్ వెజిటేబుల్స్ కూడా తెలుస్తున్నాయి. నాకు వెజిటేబుల్ తెలుస్తుంది రామ్ సార్, లెమన్ పిండిందిన వెజిటేబుల్ది తెలుస్తుంది, తెలుస్తా. అదొకటి, నేను ఉప్పు పర్ఫెక్ట్ ఉందో లేదో అని ఇప్పుడు జాగ్రత్త గమనిస్తాను. అలాగ అబ్జర్వ్ చేశారో లేదో చాలామంది, ఇప్పుడు మనం బోన్ చేస్తున్నప్పుడే ఐదు సెన్సెస్ యాక్టివేట్ అయ్యాయి. కంటితో చూస్తున్నాం, చేత్తో రోటీ కర్రీ స్పర్శ తెలుస్తుంది, అవును, ఫ్రెష్ కర్రీ సువాసన వస్తుంది, లెమన్ పిండినప్పుడు కూడా ఫ్రెష్ లైమ్ స్మెల్ వచ్చింది, అవును. తర్వాత మనం తింటున్నప్పుడు మనం మాట్లాడుతున్నాం, తింటున్నాం, ఈ కలిపే శబ్దాలు చెవులకి చేరుతున్నాయి, ఆ తర్వాత నోట్లో పెట్టుకున్నప్పుడు రుచి తెలుస్తుంది. ఎస్, జీవితంలో అనుభవం అంటే ఏంటంటే ఈ ఫైవ్ సెన్సెస్ ఏకమై నీకు ఇచ్చే అనుభవమే లైఫ్ అంటే. నిజంగా మీరు చెప్పేటప్పుడు నేను ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేస్తున్నాను. నమిలేటప్పుడు కూడా చెవులు ఒక శబ్దం, ముక్కు
అలాంటి టేస్ట్ కోసం చెప్పేసి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం, రెస్పిరేటరీ ట్రాక్ ఇదైపోయారు. అవును, దంతాలకి అవి వెళ్తా ఉంటే, అంటే మనం నవ్వులుతూ ఉంటాం కదా, యువర్ ఫీలింగ్ ఇట్. ఎస్, టేస్ట్ చాలా మంది టేస్ట్ కూడా ఎంజాయ్ చేయకుండా భోంచేస్తుంటారు. సో నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, మంచి అనుభవం మనం ఎప్పుడైతే అన్ని పంచేంద్రియాలు ఎంగేజ్ అవుతాయో అప్పుడు మంచి అనుభవం మనకు కలుగుతాం. ఫ్యూచర్లో మనం విజువలైజ్ చేసేది ఏంటంటే, మనం కోరుకున్న జీవితం అది ఇంకా రాలేదు, మనమేమో ప్రస్తుతంలో ఉన్నాం. కోరుకున్న జీవితంలో పంచేంద్రియాల అనుభవం ఎలా ఉంటుందో నువ్వు విజువలైజ్ చేసుకోగలిగితే, అప్పుడు సంపూర్ణంగా నువ్వు ఏ జీవితాన్ని చూడాలనుకుంటున్నావో అది నువ్వు చూడగలవు. నువ్వు ఏ సక్సెస్ని అయితే కోరుకున్నావో అప్పుడు నీ ఫైవ్ సెన్సెస్ ఎలా ఎంగేజ్ అవుతాయి. అది ముందే లాస్ట్ టైం నాకు బజ్జీలు తిన, అంటే వైజాగ్లో బజ్జీలు తినే ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అయితే త్రూ విజువలైజేషన్ చేయించారో, అవును, అది ముందే చూడగలిగితే ఆ టేస్ట్ ను కూడా మనం ఎంజాయ్ చేస్తాము, ఎంజాయ్ చేయొచ్చు, ఆ సక్సెస్ ను కూడా అలానే ఎంజాయ్ చేస్తాము. అండ్ ఇంకొక ప్రాక్టికల్ విజువలైజేషన్ థియరీ అని అప్పుడు చెప్పారు, ఇప్పుడు చేస్తున్నాను. ఇంకా స్పెషల్ రీజన్ ఏంటంటే, బ్రెయిన్ లో నువ్వు కోరుకున్న కోరిక ఎస్టాబ్లిష్ అవ్వాలంటే, రిజిస్టర్ అవ్వాలంటే సబ్ కాన్షియస్ మైండ్ లో ఈ ఫైవ్ సెన్స్ ద్వారానే అవుతుంది పవర్ఫుల్. ఏ ఒక్క సెన్స్ అయినా ఇప్పుడు విజువలైజేషన్ అంటే విజువల్ అనుకుంటాం, కానీ మన క్లాస్ కి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు ఐదు సెన్సెస్ ను ఎట్లా ఎంగేజ్ చేస్తాం. ఎస్, చాలా మంది అట్లా ఎంగేజ్ చేసిన వాళ్ళు, కారు కొన్న వాళ్ళు ఉన్నారు, అందులో నువ్వు ఒకటి. అవును, బెంజ్ బెంజ్ గారు వచ్చింది, సాధించాము మన విజువలైజేషన్ క్లాస్ లో. కరెక్ట్, ఎగ్జాక్ట్ ఇదే టైం సార్. కరెక్ట్, 1 ఇయర్ బ్యాక్ అనుకోకుండా మళ్ళీ దాని గురించి మనం ఈరోజు మాట్లాడడం. ఎమోషన్స్ ఎంత బలంగా మనం అనుకున్న దాని మీద, ఇప్పుడు టేస్ట్ మీద ఎలా అయితే, మనం తింటున్న దాని మీద ఎలా అయితే ఎమోషన్స్ బలంగా పనిచేస్తున్నాయో, తృప్తిగా ఉందో, సో అలా మనం గోల్కి కనెక్ట్ అవ్వడానికి ఉండేటువంటి ఎమోషన్ ఏదైతే ఉందో అది త్రూ విజువలైజేషన్ సంపాదిస్తాం. విజువలైజ్ చేస్తున్నప్పుడు నాకు నేను ఫలానా స్టేట్లో ఉన్నట్లు, ఆ స్థితి చేరుకున్నట్టు, ఆ గోల్ సాధించినట్టు, ఆ డబ్బు సంపాదించినట్టు, ఆ ఆరోగ్యాన్ని పొందినట్టు. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్, నేను లవ్ తగ్గాలనుకుంటున్నాను, నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను, ఫైవ్ సెన్సెస్ను ఎలా ఎంగేజ్ చేయొచ్చు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బరువు తగ్గితే నేను ఎలా కనిపిస్తాను అనేది విజువల్. బహుశా నా పాత ఫోటోలతో పోల్చొచ్చు. అవును, ఆ ఫోటోను నేను యాక్చువల్గా ప్రింట్ చేసి తగిలించవచ్చు. రెండవది, నేను సన్నగా అయిపోయిన తర్వాత నన్ను ఎవరైనా అరే భలే సన్నగా అయ్యావు, స్మార్ట్ అయ్యావే అని అంటున్నప్పుడు ఆ శబ్దం ఎలా ఉంటుంది నా చెవికి, అప్పుడు నా ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారుంటాయి. ఎస్, ఏదైతే ఈరోజు ఇష్టంగా తింటున్నానో ఆ రోజు అది అనవసరం అనిపించవచ్చు సన్నగా కావడానికి. ఏదైతే నాకు ఇష్టం లేదో, ఏ రా వెజిటేబుల్స్ ఏవో అవి ఇష్టంగా తినొచ్చు, ఆ టేస్ట్ చాలా ఇష్టంగా తింటున్నట్టు నాలుగని ఎంగేజ్ చేయొచ్చు. నేను ఆరోగ్యంగా ఉంటే ఏం తినాలనుకుంటున్నానో, ఏం తినలేకపోయానో తింటున్నట్టు నేను విజువలైజ్ చేయొచ్చు. సో నాలుగుని ఎంగేజ్ చేస్తాను, అప్పుడు నేను మంచి డ్రెస్ మనం ఎలా కంట్రోల్లో ఉండాలి, ఫైవ్ సెన్సెస్. వెరీ గుడ్ రామ్ సార్. సో దట్ ఈస్ వాట్ ఈస్ లైఫ్ ఇస్, ఆల్ యువర్ ఫైవ్ సెన్సెస్ ఆర్ ఎంగేజ్, దట్ మీన్స్ యు ఆర్ గెటింగ్ ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ ద ఫుడ్, దిస్ ఈస్ హౌ ఐ ఈట్. నేను భోంచేసేటప్పుడు నా ఆలోచనలు బయటకు కాకుండా ప్లేట్ మీద ఉంటాయి, ప్లేట్లోంచి ముద్దతో పాటు బాడీలోకి వెళ్ళిపోయి టేస్ట్ స్మెల్లు. అందువల్లే భోంచేసారా అంటే బ్రహ్మాండంగా ఉంది భోజనం అనడానికి కారణం ఏంటంటే కంప్లీట్లీ ఎంజాయ్డ్ కాబట్టి. ఎస్, దిస్ ఈజ్ మైండ్ఫుల్ ఈటింగ్. ఇది విజువలైజేషన్లో అద్భుతంగా పనిచేస్తుంది, ఇలా విజువలైజ్ చేస్తే. ఐ వుడ్ లైక్ టు సే స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. రోజు నేను తినే ఫుడ్ ఇంత మైండ్ఫుల్గా ఉండదు, ఇవాళ షూట్ కాబట్టి కూర్చొని ప్రశాంతం తింటాం, షూట్లో ఫుడ్ కాబట్టి. ఎంతమంది లేరు చూడండి, వాళ్ళని కామెంట్ పెట్టమని చదాం, ఓ పని అయిపోతుందని భోంచేసే వాళ్ళు ఎంతమంది లేరు. అయినా చాలామంది బిజీగా ఉంటారు, కానీ డెఫినెట్గా భోజనానికి సమయం అయితే ఇవ్వాలిగా, ఆ ఇచ్చే సమయం మీద మైండ్ఫుల్ టైం ఇస్తే బాగుంటుంది కదా. అవును, మనతో పాటు ఆడియన్స్ కూడా ఆ మైండ్ఫుల్ టైం తీసుకొని ప్రశాంతంగా తిని కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తారు రామ్ సార్, నో డౌట్. ఈ మెమరీ నాకు నాకు తెలియదు, మళ్ళీ మనం ఏ సంవత్సరం 2 ఏళ్ళ తర్వాత ఎపిసోడ్ చేసినా సరే మనం ఒక ఎపిసోడ్ చేసాం రెస్టారెంట్లో భోంచేస్తూ అనేది డెఫినెట్గా గుర్తుంటుంది. బాగుంది రామ్ సార్. నాలుగుని ఈరోజు మనం బాగా ఎంగేజ్ చేసినట్లా అంటే,
మాట్లాడుతూ తినకూడదు అంటారు, లేకపోతే తింటూ మాట్లాడకూడదు అంటారు. కానీ మనం ప్రొడక్టివ్గా మాట్లాడుతూ నాలుకను రుచికి కూడా ఎంజాయ్ చేయడానికి నాలుకను ఉపయోగించాం. బాగుంది. నాకు మా అబ్బాయి గుర్తొస్తుంది. కడుపు నిండినట్లు ఎందుకుంటుంది అంటే, ఇట్ ఈస్ నాట్ వాట్ యు ఆర్ ఈటింగ్, విత్ హూమ్ యు ఆర్ ఈటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్, నాకు ఇలా తింటుంటే మా అబ్బాయి గుర్తొచ్చాడు. ఏదైనా తినేటప్పుడు చిన్నపిల్లలు కదా, బాగుంది బాగుంది అని అంటారు. అట్లా నాకు కూడా ఆ ఫీల్ కలుగుతుంది. ఉరుకులు పరుగులతో సరిగ్గా భోంచేయకుండా, నీ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఇవ్వకుండా, నువ్వు సంపాదించిన దాన్ని, సాధించిన విజయాన్ని కూడా ఎంజాయ్ చేయని జీవితం. ఎంత సంపాదించినా ప్రయోజనం ఏమి, సంపాదించండి, సంపాదించిన దాన్ని ఎంజాయ్ చేయండి. దిస్ ఇస్ హౌ యూ డూ. ఈ వేళా విశేషంలో ఇది నాకు బాగా అర్థమైనటువంటి విషయం. ఈ ఎపిసోడ్ చూసిన మన ప్రేక్షకులు ఒక్క భోజనమైనా సరే ఇంత జాగ్రత్తగా ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ, ఆలోచిస్తూ, రుచి చూస్తూ, దాన్ని అనుభవిస్తూ ఒక్క పూట తిన్నా సార్ మన ఎపిసోడ్ సార్థకత చేస్తారు. డెఫినెట్గా చేస్తారు రామ్ సార్. చాలామందికి మైండ్ ఫుల్ అంటే మీనింగ్ తెలీదు. మనసుకు తృప్తి కలిగేటువంటి విషయం ఏదైనా జరుగుతుంది అని అంటే ఈ ఎపిసోడ్ని ఫాలో అయ్యి ఇదే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అరే వాహ్, అంత బాగుంది, ఎంత అమృతంగా ఉంది అనేటువంటి భావన నిజంగా కలుగుతుంది. తినేటప్పుడు చాలామందికి మైండ్ ఫుల్గా ఉంటుంది, కానీ మైండ్ ఫుల్ ఉండాలి. రియల్లీ గ్రేట్ రామ్ సార్. సో నారాజ్, మన మన ఎపిసోడ్లో, మనం ఈ 5 రోజుల ఎపిసోడ్లో కేవలం ఎక్స్పీరియన్స్కే ప్రాధాన్యత ఇస్తూ అందరినీ థ్యాంక్ యూ రామ్ సార్. ఎక్స్పీరియన్స్కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ప్రతిరోజు 15 నిమిషాలు మాత్రమే మాట్లాడడానికి, మిగతా 45 నిమిషాలు అద్భుతమైన విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్కి మాత్రం మనం కేటాయిస్తున్నాం. ఓహో, ఇలాంటి ప్రాక్టీసే ఉంటుందా? విజువలైజేషన్ ప్రాక్టీస్ ఉంటుంది ఇలాగా? విజువలైజేషన్ ప్రాక్టీసే. ఆహా, ఇలా 5 సెన్సెస్ని ఎంగేజ్ చేస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి సాధించాలని అనుకున్నది. సో అందరూ రోజు ప్రాక్టీస్లోనే ఉంటారు ఇలా అయితే? అద్భుతంగా ఉంటారు. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది రామ్ సార్ అయితే? నారాజు, సెప్టెంబర్ 3rd. సెప్టెంబర్ 3rd. ఇందులో ఒక విశేషం ఉంది. సెప్టెంబర్ 3rd మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే 5వ రోజు వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి ముందు రోజు ఒక స్పెషల్ ఎపిసోడ్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. గ్రేట్. దట్ ఈజ్ యోగ నిద్ర. యోగ నిద్ర తిండినే కాదు, నిద్రను ఎలా ఎంజాయ్ చేయాలో, అనుకుంటూనే ఎలా నిద్రపోవాలో కూడా నేర్చుకోవాలి. ఈ యోగ నిద్రలో 45 నిమిషాల పాటు పాల్గొంటే దే విల్ గో ఇన్ టు డీప్ స్లీప్. ఓకే. స్లీప్ డిప్రివేషన్ ఉన్నవాళ్ళు, సరిగ్గా నిద్రపోని వాళ్ళు, నిద్రపోవడానికి చాలా టైం తీసుకున్న వాళ్ళు ఈ మన ఎపిసోడ్ అటెండ్ అయ్యి పండగ రోజుకి ముందు రోజు రాత్రి నేను కండక్ట్ చేసే యోగ నిద్ర విజువలైజేషన్, విజువలైజేషన్ యోగ నిద్ర ఎంత డీప్కి వెళ్ళిపోతారంటే నెక్స్ట్ డే మళ్ళీ మేము కలుస్తాం కదా, వాళ్ళు ఎంత ప్రశాంతంగా నిద్రపోయారో అలా షేర్ చేసుకుంటారు. మైండ్ఫుల్ స్లీపింగ్. మైండ్ఫుల్ స్లీప్. వెరీ హ్యాపీ ఫర్ యూ రామ్ సార్. ఒక జ్ఞాపకాన్ని అందించారు. ఎన్ని రోజులు కలిసి వర్క్ చేసాం, కానీ కలిసి భోజనం చేసేది మన ప్రైవేట్ లైఫ్లోనే జరుగుతూ ఉంటుంది. అవును, ఇది మాత్రం మధుర అనుభూతిని అందించారు. అనుభవాలు పంచుకుంటూ ఎలా భోజనం చేయాలో పంచుకుంటూ. థ్యాంక్స్ నాగరాజ్, నీ బిజీ షెడ్యూల్లో నువ్వు టైం ఇవ్వడం, మనం మన జ్ఞాపకాలు, మన ఆలోచనలు, మన కంటెంట్ను ఇలా పంచుకోవడం, ప్రకృతిలోకి రావటం. ఇంకోటి తెలుసా, మనం ఇంత ఆలోచన రావటం గొప్ప రామ్ సార్. నాకు ఏదైనా నేర్పిస్తే బాగుంటుంది అనుకునేటువంటి ఆలోచన ఉంది, చూసారా? రియల్లీ గ్రేట్ థాట్. ఇప్పుడు మా లాంటి పిల్లలకి ఏముంటుంది, లేడీకి లేచిందే పరుగు చేసుకుని వెళ్ళిపోవాలి. బయట మీలాంటి ఎక్స్పర్ట్స్ నాతో పాటు ఉంటారు కాబట్టి నాకు కొంత అనుభవం, అంటే ఎప్పుడో 6 ఇయర్స్కో 5 ఇయర్స్కో రావాల్సిన సక్సెస్ 1 ఇయర్కి వచ్చేసేలాగా అవకాశం ఉండేలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక మీద నేను తినే ప్రతిసారి కూడా ఏదో టైంలో ఏదో రూపేణ మీరు గుర్తొస్తూనే ఉంటారు. ఈ అనుభూతి ఆడియన్స్ మనతో పాటు షేర్ చేసుకుంటుంటారు కాబట్టి ఇది కూడా తెలుస్తూనే ఉంటుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాను, మనము ఇక్కడ కొలిచి కలుచుకుందాం అని అనుకున్నప్పుడు వర్షం స్టార్ట్ అయింది. అవును, నువ్వు ఒక మాట అన్నావు, సరే మన ఎపిసోడ్కి వర్షం పడదు, ప్రకృతి సహకరిస్తుంది అని.
మన విజువలైజేషన్ పవర్ ఎంతకంటే గొప్పగా ఇంకా ఉంటుంది. అవును, ఇన్ఫ్యాక్ట్ స్వెట్ వస్తుంది నిజం. యాక్చువల్గా మేము ఎపిసోడ్ నేను రామ్ సార్ స్టార్ట్ చేసేటప్పుడు వర్షం వచ్చింది. అయితే మా కెమెరా పర్సన్స్ అఖిల్ అండ్ ప్రేమల్ గారు ఏం చెప్పారనంటే వర్షం పడుతుంది కదా ఎలా అన్నారు. పడదని కాన్ఫిడెంట్గా చెప్పి మీరు స్టార్ట్ చేయండి రామ్ సార్ అన్నాను. అలా జరిగింది. అయితే వాళ్ళకు కూడా నమ్మకం కుదిరింది, వీళ్ళు నమ్మకంగా స్టార్ట్ చేస్తున్నారు కదా. పర్వాలేదు, మనకు ప్రకృతి కూడా సహకరించింది చాలా. ఈ పంచేంద్రియాల తర్వాత మనం ఆఖరిసారిగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సిక్స్త్ ఎమోషన్, దట్ ఈస్ సిక్స్త్ సెన్స్. ఫైవ్ సెన్సెస్ కాకుండా ఇందాకటి నుంచి నువ్వు షేర్ చేసుకుంటున్న ఎమోషన్, హౌ వీఆర్ ఫీలింగ్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఎండ్స్ విత్ ఎమోషన్. మా అబ్బాయి గుర్తొచ్చాడు, ఈ రోజు నుంచే ఇలా తినాలి, వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయాలి అన్న ఫీల్ కలిగింది. దాంతోపాటు మీకు నాకు ఒక మంచి మెమరీ దొరికిందన్న ఫీల్ కలిగింది. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ షూట్. మనం ఎంత సహజంగా మాట్లాడడం, మనకు టైం కన్సర్న్ ఉంటుంది, మాట్లాడినంత తొందరగా ఎపిసోడ్ అయిపోయిందా లేదా అని చూస్తుంటాం. సో ఈ ఎమోషన్ అనేది ప్రతి అనుభవము ఒక భావోద్వేగంతోనే ముగుస్తుంది. మనం భావోద్వేగాన్ని విజువలైజ్ చేసుకున్నాం. అవును, ఈ అనుభవాలన్నీ అదే భావోద్వేగానికి దారితీస్తాయి. ఒక విజయం కానీ, ఒక లక్ష్యం చేరుకోవడం కానీ, ఒక డబ్బు సంపాదించడం కానీ, నువ్వు అనుకున్న దాన్ని సాధించే విషయంలో కానీ, ఎప్పుడైతే అప్పుడున్న అట్లా ఉన్న ఎమోషన్ని ఎప్పుడైతే విజువలైజ్ చేస్తావో, చుట్టూ పరిస్థితులు నిన్ను అదే ఎమోషన్కి తీసుకెళ్తాయి. ఇవాళ మనం సాటిస్ఫాక్షన్ అనే ఎమోషన్కి, ఇక్కడ భోంచేయడానికి సాటిస్ఫాక్షన్ అనే ఎమోషన్కి అన్నీ సహకరించాయి. ఎస్, రుచి, ప్రకృతి, ప్లేసు, మన ఎపిసోడ్ బెల్లగొట్టి అంగం ఊగింది. చాలామంది అంటూ ఉంటారు రామ్ సార్, మనం ఏం తింటామో అదే మనం అని. కరెక్ట్, హరిభరిలో తిన్నటువంటి వాళ్ళ మనస్తత్వం కానీ వాళ్ళు కానీ ఎలా ఉంటారో, నేను అనుభవించేదే బెస్ట్ లైఫ్ అనుకోవాలి. అలా మైండ్ఫుల్ ఈటింగ్తో తినేది, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా తిన్న తర్వాత నాకు ఏదన్నా రిలాక్స్గా అనిపించవచ్చు. నన్ను ఆలుక్ కానీ నేను కానీ, అంటే నా స్టేట్ ఆఫ్ మైండ్ చూడండి, హై లెవెల్లో ఉన్న ఎమోషన్స్ అన్నీ ఒకచోట ఆగిపోయి కామ్ అయిపోయి ఎంత టైం ఎంత ఇది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటున్నారు. నీకు తక్కువ తిన్నా తక్కువ తిన్నట్టు అనిపించదు. అవును, ఏ మనిషి అయినా సరే ఎక్కువ తిన్నందుకు ఫీల్ అవుతాడు, కానీ తక్కువ తిన్నందుకు ఎప్పుడు ఫీల్ అవ్వదు. ఎస్, కానీ సరిపోయింది కూడా, ఇంత మనస్ఫూర్తిగా తినేటప్పుడు అదే జనరల్ టైం అనుకోండి, ఈ పాటికి ఇది అయిపోయి ఇక్కడ మళ్ళీ ఏ చికెన్ అది వచ్చేసేది ఇంకా. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను చాలా హ్యాపీ. అండ్ అంత మంచి మెమొరీని మీరు నాకు ఇచ్చినందుకు, ఆడియన్స్కి ఇది ఇవ్వాలి అని మీకు ఆ థాట్ వచ్చినందుకు మాత్రం స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అండ్ వ్యామిస్ట్రైన కేఫ్ వాళ్ళకి మాత్రం స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. షూర్, మీది నాది కాంబో అని కానీ వెంటనే ఓకే చేసేసి షూట్కి టైం ఇచ్చారు. ఇంకా ఏంటంటే ఆయన మన అభిమాని పిలిచారు. ఎస్, థ్యాంక్ యూ నవరాజ్, నువ్వు నీ ప్రెజెన్స్ ఈ ప్రోగ్రామ్కి వాల్యూ తీసుకొచ్చాను డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్, ఐ బికేమ్ మోర్ మైండ్ఫుల్. నేను ఒక్కడిని ఉంటే మామూలుగా తినేసేవాడిని, మీతో ఉండడం వల్ల ప్రతిదీ జ్ఞాపకంగా మారిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ, హెవీ అయిపోయింది రామ్ సార్ నాకు అదే. వెరీ గుడ్, సో బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది. కమింగ్ టు క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది మళ్ళీ విజువలైజేషన్ ప్రాక్టికల్? ఎస్, సెషన్ చాలామంది బేసిక్ విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో మనం సెప్టెంబర్ 3న స్టార్ట్ చేస్తున్నాం. విజువలైజేషన్లో ఏంటంటే టైటిల్ కూడా ఏంటంటే విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్. బా, చాలామందికి నిజంగా ప్రాక్టీస్ చేసే టైం లేదు. చాలా టెక్నిక్లు తెలుసు, చాలా పద్ధతులు తెలుసు, చాలా నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ ఉన్నా సరే ప్రాక్టీస్ చేయడానికి టైం దొరకట్లేదు ఎవరికి. కళ్ళు మూసుకున్నప్పటి నుంచి విజువలైజేషన్ కోసం ఎప్పుడెప్పుడు తెరుద్దాం అనుకునే వాళ్ళందరి కోసం, కళ్ళు మూసుకుంటే ఒక కొత్త లోకంలోకి ప్రయాణించి ఆ కొత్త లోకంలో మీరు కోరుకున్న ప్రపంచాన్ని సృష్టించగలిగే ఒక విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్ని 5 రోజులు పాటిస్తూ, స్పెషల్గా ఈసారి ఒక ఎపిసోడ్లో మాత్రం రాత్రి యోగ నిద్ర అని ఒక ఎపిసోడ్ చేస్తుంది. బా, ఈ యోగ నిద్ర ఎందుకు అంత స్పెషల్? యోగ యాక్చువల్గా వినాయక చవితి వస్తుంది పండుగ, పండుగ ముందు ఈ యోగ నిద్రలోనే సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళు విజువలైజ్ చేస్తూ నిద్రలోకి వెళ్ళిపోతారు. నిద్ర సరిగ్గా రాని వాళ్ళు ఆ రోజు ఒక 1/2 అవర్ నిద్ర 3 గంటల డీప్ స్లీప్తో సమానం. అటువంటి యోగ నిద్ర అనుభవాన్ని పొందాలంటే మన 5 రోజుల సెషన్లో ఒకరోజు వాళ్ళందరికీ యోగ నిద్ర అద్భుతమైన అవకాశం ఇవ్వడం జరుగుతుంది. డేట్ రామ్ సార్,
దిస్ ఈజ్ ఫ్రమ్ 5 డేస్ ప్రోగ్రామ్ నాది 3rd September నుంచి. ఈ 5 రోజుల్లో 4వ రోజు రాత్రి యోగ నిద్ర ఉంటుంది, రాత్రే సెషన్ ఉంటుంది. ఈ యోగ నిద్రతో పాటు అందరూ నిద్రలేకి వెళ్ళిపోవడమే ప్రోగ్రామ్. బా, సో September 3rd ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజువలైజేషన్ 2.0 ప్రాక్టీస్, సో ఓన్లీ ప్రాక్టీస్. అంటే చాలామందికి ఇది అనుభవంలోకి ఎలా వస్తుంది అనేటువంటి డౌట్స్ ఉంటాయి కదా, అటువంటి వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఎన్రోల్ చేసుకొని క్లాస్ని అటెండ్ అవ్వాల్సినటువంటి వాళ్ళు. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి September 3rd ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ రామ్.